ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ అంటే మన బీఆర్ఎస్ పార్టీ సీట్ ఇది. ఎప్పుడైనా మనమే గెలిచినాం. ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రాకేష్ రెడ్డి గారి కంటే ముందు 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిచారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు మీరు వేసిన ఓటు వృధా కాలేదు. ఆయన బాగా కష్టపడ్డాడు. 2 సార్లు గెలిపిస్తే కూడా నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి మంచి సేవలు అందించినారు రాజేశ్వరరెడ్డి గారు. ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మంచి విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్, అమెరికాలో మంచి ఉద్యోగం చేశాడు, ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు నిర్ణయించారు. దయచేసి మీరు అందరు కూడా, ఇక 3-4 రోజులే మిగిలింది, 27 తారీఖు ఓట్లు, 25 ప్రచారం అయిపోతుంది, మిగిలింది అంతా 4-5 రోజులు ఉన్నది. ఈ 4-5 రోజులు మనం కష్టపడాలి. మీ ఓటర్ లిస్ట్ మీకు వచ్చింది, ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇచ్చింది. మీరు మీ ఊర్లో ఉండే ఓట్లల్లా ఒక్క ఓటర్నే ఎక్కువ తెచ్చే బాధ్యత మీది. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇందాక దయాకరన్న కూడా అదే అన్నాడు, ఎవరిని కదిలించినా అబ్బో గాయనకైతే ఏమే అంటుడట. మరి ఎవరు ఉన్నారా అంటే మంచోడు ఉన్నాడు, బుద్ధిమంతుడు రాకేష్ రెడ్డి అంటాడు. కానీ అడగకపోతే తప్పైతుంది. అడగని అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. మీరు ఓటు అడగలేదనుకో, అరే వీళ్ళకి బాగా బలిసింది రా అనుకుంటారు. వీళ్ళు కనీసం ఓటు అడగరా అనుకుంటారు, అనుకోరా? అందువల్ల మీరు దయచేసి మా కార్యకర్తలతోని నేను మీ అందరికీ కోరేది, రేపటి నుంచి రోజుకు ఒక్కసారన్న పోయి కలిసి మా రాకేష్ రెడ్డికి, మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని అడగడం మీ అందరి బాధ్యత. మీరు ప్రతిజ్ఞ చేసిపోవాలి ఇక్కడి నుంచి. మీ ఊర్లో 60 ఓట్లు ఉన్నాయనుకో, 30-40 మంది ఊళ్ళు ఉంటారు, 20 మంది అయితే వరంగల్లోనో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉంటారు. బయట ఉన్న వాళ్లకు ఫోన్ చేయండి, వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉంటే, ఇంట్లో భార్యో బిడ్డో తండ్రో ఉంటే తండ్రితో కొడుకు ఫోన్ చేయించండి, భార్యతో భర్తకు ఫోన్ చేయించి ఇవో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు రాకేష్ రెడ్డికి ఓటేయమంటున్నారు వెయ్యాలని చెప్పి మీరు చెప్పించేదాకా వాళ్ళను ఒప్పించండి, వాళ్ళ మనసును గెలిచే ప్రయత్నం చేయండి. ఈ 4 రోజులు మాత్రం తప్పకుండా ప్రతి ఓటర్ను మీరు కలవాలని కార్యకర్తలను కోరుతా ఉన్నా. ఇది నిజంగా అన్ని నియోజకవర్గాల కంటే వర్ధన్నపేటకు ఇంకా చాలా చాలా ముఖ్యం. మనకు ఒక ఎమ్మెల్యే జాగాలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికి ఆశలైతాడు, మీ అందరికీ అండగా నిలబడ్డాడు రాకేష్ రెడ్డి గారు. అందులో మీరు గట్టిగా పట్టుబట్టాలి. వర్ధన్నపేట ముద్దు బిడ్డ, వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది, బస్సు తప్ప అంతా తుస్సే, అన్ని తుస్సుమని, ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి 6 నెలలనే అభాస్ పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలించినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు, 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 100 పోయి 180 రోజులకు వచ్చింది, అయినా గ్యారంటీలు అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు, 6 ఇట్లు 5 అయిపోయినాయి, 6 ఇట్లు 5 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్కా చెల్లెలు చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె వాళ్ళకన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహామోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం, రెండవది ఏం చెప్పిండ్రు, రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ,
వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ఇవన్నీ కలిపి రెండవ హామీ. ఇందులో ఒక్కటనైందా? రైతులకు మోసం. మూడవది 250 గజాల ఇంటి స్థలం, కట్టుకున్నోనికల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక్కటన్న వచ్చి నాదే వర్ధన్నపేటలో. మూడవది మోసం. నాలుగవది, ఇగో అవ్వాని పింఛన్ ఎంత? 2,000 బిడ్డ అన్నది. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినాయి అవ్వా? ఎవరికన్నా వచ్చినాయా? నాలుగవది చేయూత మోసం. ఐదవది, విద్యార్థులకు 5,00,000 భరోసా కార్డు అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, నిరుద్యోగ భృతి 4,000 అన్నారు. వచ్చినాది ఎవరికన్నా? ఐదవది మోసం. చెప్పుడేమో 6,500 అన్నారు, 6,001 అయింది, అది సగం, అది బస్సు తుస్సు, అన్ని తుస్సే. ఆ బస్సు కూడా లోన్స్ కింద లోపల పోతుంది, దానికి పైసలు కట్టలేదు, అదిగా 4 రోజులు అయితే బయటపడుతుంది. అంటే ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.